దాడులకు గురైన దళితుల కుటుంబాలకు న్యాయం చేయాలని బీజేపీ తలపెట్టిన భరోసా యాత్రను పోలీసులు భగ్నం చేశారు. ముసునూరులో ఆత్మహత్య చేసుకున్న దుగ్గురాల కరుణ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్, పట్టణ అధ్యక్షులు బ్రహ్మానందం, ఇతర నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వీరి నుంచి తప్పించుకునేందుకు భరత్ కుమార్ పరుగులు పెట్టారు. పోలీసులు వెంబడించి పట్టుకోగా ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి దగదత్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ, దాడులకు గురైన దళితుల కుటుంబాలకు ఏమాత్రం ప్రభుత్వం న్యాయం చేసిందో తెలుసుకునేందుకు భరోసా యాత్ర చేపట్టినట్లు తెలిపారు. కానీ బీజేపీ నేతలు, కార్యకర్తలు కలవకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలకు పోలీసు ఒత్తాసు పాడుతున్నారని, ఇప్పటికైనా పోలీసు శాఖ ప్రతిష్ఠగా వ్యవహరించాలని కోరారు. ఈ రోజు అరెస్టు చేసి అడ్డుకోవచ్చునని, తాము మళ్లీ మళ్లీ ఉద్యమాలు చేస్తూనే ఉంటామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రమౌళి, కావలిపట్టణ బీజేపీ అధ్యక్షులు బ్రహ్మానందం తదితరులు ఉన్నారు. అల్లూరు పోలీస్ స్టేషన్కి, అదేవిధంగా కావలి పోలీస్ స్టేషన్కి ఎక్కడెక్కడ వాళ్ళందరినీ చదరగొట్టి వాళ్ళందరినీ కూడా రానియకుండా చేసినటువంటిది, దీన్ని భారతీయ జనతా పార్టీ నెల్లూరు శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉద్యమం ఆగేది కాదు. వైసీపీ సంబంధించినటువంటి గోండాయిజం, దౌర్జన్యం, దుర్మార్గం మా మీద కాదు, పోలీస్ మీద కూడా ప్రవర్తించారు. డిఎస్ సాక్షాత్తు గతంలో డిఎస్పీ ముందే ఒక కానిస్టేబుల్ కొట్టిన ఘనత వైఎస్ఆర్సీపీది. ఇలాంటి పోలీస్ అధికారులు కూడా సపోర్ట్ చేయాలి. ఎట్టడి ఒకళ్ళది డైరెక్ట్గా చేయకపోయినా వెనకాల నుంచైనా కనీసం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళే ఏదైతే డిపార్ట్మెంట్ వాల్యూ కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఏది మంచి చేయడం కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా పోలీస్ వ్యవస్థ అంతా కూడా చుట్టుముట్టడం అనేది మీరు కూడా ఆలోచించాలి. రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి గారు కూడా వచ్చున్నారు. ఆయన యొక్క కార్యక్రమంలో ఇక్కడే ఉన్నారు, అక్కడ మెయిన్ రోడ్డు మీద ఆయన కూడా వస్తారు. ఈ యొక్క అందరం కలిసి ఈ యొక్క పాదయాత్రని ప్రారంభించడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఒకవేళ ఈరోజు అధికారులు అలర్ట్ అయిపోయి పోలీస్ వ్యవస్థను ఒకవేళ వైసీపీ దౌర్జన్యాలకి వాళ్ళు సపోర్ట్ చేసినా, మేము మాత్రం ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తుందో చూసాం. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.